మళ్ళీ దురదృష్టవశాత్తు ఢిల్లీ అనుమతుల కొరకు ఢిల్లీ పెత్తనం మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే, ఏ రకంగా ఒకటొకటి ఎగ్గొడుతూ ఇచ్చిన హామీలని తొంగలో దొక్కి మోసం చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పటికే బోనస్ అనేది బోగస్ అయిపోయింది. ఒక్క రూపాయి కూడా రైతాంగానికి బోనస్ రూపంలో ఇవ్వము అని చెప్పి సాఫ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే క్యాబినెట్లో తీర్మానం చేసామని చెప్పి దాంట్లో ఉన్న మంత్రులే మళ్ళీ ఇవాళ నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు. పైగా నిన్న మనం చూసినాం, కొత్త లేకపోతే పోయినాయి, కనీసం కేసీఆర్ ఇచ్చినైనా సక్రమంగా ఇస్తే చాలని చెప్పి ప్రజల్ని ఆ భావనకు వచ్చే పరిస్థితిలో పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. విద్యుత్ విషయంలో ఉప ముఖ్యమంత్రి ఎంత బుకాయించినా భట్టి గారు, నిన్న మనం వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం, అది మేము చేసిన ఆరోపణలు కావు, బీఆర్ఎస్ఓ బీజేపీ మేము చేసిన ఆరోపణలు కావు. స్వతంత్ర మీడియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి వాళ్ళ పేపర్లలో వచ్చినాయి. ఏంది, ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్ వెలుగులో సర్జరీలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఎంత దురదృష్టం. కేసీఆర్ 9 సంవత్సరాలు ఇచ్చి చూపించండి కదా, 9 సంవత్సరాలు వరుసగా నడిపిన దాన్ని నడపలేని పరిస్థితి ఉంది ఇవాళ. మీరు అంటే మీ పరిపాలన ఎంత అపరిపక్వంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది, లేదా నిర్లక్ష్యాన్ని తెలియజేస్తా ఉంది. ఒకవైపు పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఈ దేశంలో ఎక్కడ లేని పద్ధతుల్లో అద్భుతమైన మెను ఏర్పాటు చేసి ఏ రోజు ఏం పెట్టాలి పిల్లలకి అనేది కూడా ఏర్పాటు చేసి మేము నడిపి చూపించినాం మీకు. ఇవాళ దాంట్లో కూడా పాపం విషాహారం ఇచ్చి పసిపిల్లల్ని చంపుతున్నారు, వందలాది మందిని ఆసుపత్రులు పాలు చేసి అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇంత తొందరలో ఇటువంటి వైఫల్యం తెలంగాణలో జరుగుద్ది, తెలంగాణ ప్రజలకి ఇంతటి దురదృష్టం వస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు, కానీ జరుగుతున్నది ఇది. వీళ్ళు పరిపాలనను వదిలిపెట్టి పార్టీల మార్పులు, రాజకీయాలు, కేసులు, పోలీసులను వాడుకొని గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన భౌతిక దాడులు చేయాలి, చివరికి హత్యలు చేయాల్సిన స్థితికి వచ్చింది. హత్యలు చేసి భయపెట్టించి నడుపుకుందాం ప్రభుత్వం అన్న స్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దిగజారి. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మా పార్టీ నుంచి పోతారు, మా పార్టీకి వస్తారు అని చెప్పి ఎవరు మాట్లాడినా కేసీఆర్.